హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వాసిటెక్. ఈ వీడియోలో మనం ఏం చూస్తామంటే ఇంటర్నెట్ గురించి చూస్తాం, హిడెన్ ఇంటర్నెట్ గురించి. మనకి తెలియని ఇంటర్నెట్ చాలా ఉంది వరల్డ్లో, దాని గురించి ఈ వీడియో చూద్దాం. ఈ వీడియోలో జనరల్ అవేర్నెస్ కోసం వీడియో చేస్తున్నాను నేను. ఈ వీడియో మనం హిడెన్ ఇంటర్నెట్లో, ఇంటర్నెట్ అనేది కొంచెం పార్ట్, ఆ పార్ట్లో మనం సెర్చ్ చేసి ఇన్ఫర్మేషన్ ఎలా అయితే గెయిన్ చేసుకుంటామో, అలాగే మనకి తెలియని వెబ్స్ చాలా ఉన్నాయి. అవి మొత్తం 3 టైప్స్ కింద ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి సర్ఫేస్ వెబ్, నెక్స్ట్ డీప్ వెబ్, ఇంకోటి డార్క్ వెబ్. ఈ 3 వెబ్స్ ఉంటాయి. ఇక్కడ టైప్స్ ఆఫ్ ఇంటర్నెట్ అనేది చూపిస్తుంది చూడండి. అక్కడ ఫస్ట్ వచ్చేసి సర్ఫేస్ వెబ్ అందరూ యూస్ చేస్తారు, డీప్ వెబ్ కొంతమంది యూస్ చేస్తారు, డార్క్ వెబ్ చాలా తక్కువ మంది, రేర్ క్యాండిడేట్స్ యూస్ చేస్తారు. సో ఇందులో ఒక్కొక్క టైప్ గురించి మనం ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వచ్చేసి సర్ఫేస్ వెబ్. ఈ సర్ఫేస్ వెబ్ అనేది ఇది ఒక నార్మల్ వెబ్, యూజర్స్ అందరికీ విజిబుల్గా ఉంటుంది. ఇంటర్నెట్ యూస్ చేసుకుని యాక్సెస్ చేస్తాము. దీంట్లో ఉన్న వెబ్సైట్స్ అనేవి సెర్చ్ ఇంజిన్లు, ఏ సెర్చ్ ఇంజిన్లు యూస్ చేసినా మనకి కనిపిస్తుంది. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి గూగుల్. అలాగే దీంట్లో యూజర్ అనేవాడు ఈ వెబ్ని యూస్ చేసుకుని ఇన్ఫర్మేషన్ గెయిన్ చేసుకుంటాడు. అలాగే ఈ ఇందులో ఉన్న ఏరియా మొత్తం 4% ఏరియాని ఆక్యుపై చేస్తుంది. దీనికి ఎగ్జాంపుల్స్ వచ్చేసి సోషల్ మీడియా, ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, ఇంకా అదర్ సోషల్ మీడియా యాప్స్ చాలా ఉన్నాయి. అండ్ ఇది తక్కువ, చాలామంది యూస్ చేస్తారు ఇంటర్నెట్. ఫోన్, కంప్యూటర్ ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు యూస్ చేస్తారు, సిస్టమ్ ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు. అండ్ నెక్స్ట్ వచ్చేసి డీప్ వెబ్. ఈ డీప్ వెబ్ అనేది ఒక సీక్రెట్ వెబ్ కింద ఉంటుంది. ఇది అన్ని యూజర్స్కి విజిబుల్గా ఉండదు, నార్మల్ యూజర్కి. ఇది ఎక్కువ మామూలు వెబ్సైట్స్లో, ఇప్పుడు మనకి జీమెయిల్ ఉంది, జీమెయిల్ అందరికీ విజిబుల్గా ఉండదు, కొంతమందికి, ఎవరిది వాళ్ళకే విజిబుల్గా ఉంటుంది. అలాగే ఇది ఆథరైజ్డ్ పర్సన్స్కి విజిబుల్గా ఉంటుంది. దీనికి పర్మిషన్స్ అడుగుతుంది యూజర్ నేమ్ కింద. అలాగే ఇది దీంట్లో ఎక్కువ మనం స్టోర్ చేసుకుంటాం డేటాని. అలాగే ఇది మొత్తం 90% ఏరియాని ఆక్యుపై చేస్తుంది. దీనికి ఎగ్జాంపుల్స్ ఏంటంటే జీమెయిల్ అకౌంట్, బ్యాంక్ అకౌంట్స్, లీగల్ రికార్డ్స్ ఎక్సెట్రా. అలాగే ఇది మొత్తం, దీనికి ఎగ్జాంపుల్స్ ఏంటంటే ఇంకా క్లౌడ్ డేటా, అలాగే మిలిటరీ డేటాని కూడా స్టోర్ చేస్తాం ఇందులో మనం. అండ్ నెక్స్ట్ వచ్చేసి డార్క్ వెబ్. ఈ డార్క్ వెబ్ అనేది డార్క్ నెట్ అని కూడా అంటాం దీన్ని. ఇది ఎక్కువ ఇంటర్నెట్ ఆక్యుపై చేయలేదు, కానీ ఇది ఎక్కువ ఇల్లీగల్ యాక్టివిటీస్కే యూస్ చేస్తాం. మామూలు సర్చ్ ఇంజిన్స్లో మనం చూసినా దీని గురించి ఎక్కడా మనం చూడడం, కనీసం ఓపెన్ కూడా చేయలేము. ఇది ఓన్లీ తార్ అనే పర్టికులర్ బ్రౌజర్స్ ఉంటాయి, ఆ బ్రౌజర్ని యూస్ చేసుకునే దీన్ని ఓపెన్ చేయగలం. అలాగే ఈ వెబ్ అనేది ఎక్కువ ఇల్లీగల్ యాక్టివిటీస్కే యూస్ చేస్తారు. ఇది మొత్తం ఇంటర్నెట్ ఏరియాలో 6% ఏరియాని ఆక్యుపై చేసింది. దీనికి ఎగ్జాంపుల్స్ సిల్క్ రోడ్స్, అలాగే పొలిటికల్ ప్రాజెక్ట్స్, ఇంకా ఇల్లీగల్ యాక్టివిటీస్ అన్నీ ఇందులోనే జరుగుతాయి. చైల్డ్ స్మగ్లింగ్ అలాంటివన్నీ ఇందులోనే జరుగుతాయి. అండ్ ఈ మూడింటికి డిఫరెన్స్ చూద్దాం. ఫస్ట్ వచ్చేసి కంటెంట్ సెర్చ్ చేయగలం. ఇందులో కంటెంట్ సెర్చ్ చేయలేం, ఇందులో హిడెన్గా ఉంటుంది. అలాగే ఇన్ఫర్మేషన్ అనేది 4% ఫౌండ్ అయి ఉంటుంది. ఇందులో 90%, ఇందులో 6%. అలాగే మనం ఇన్ఫర్మేషన్ సెర్చ్ చేసేది ఇల్లీగల్, ఇందులో ఇల్లీగల్ రెండు జరుగుతాయి. ఇది మొత్తం ఇల్లీగలే. ఇందులో ఏం చేయాలంటే క్రోమ్, గూగుల్ యూస్ చేస్తాం. ఇందులో కూడా క్రోమ్, గూగుల్ యూస్ చేస్తాం. దీంట్లో తార్ బ్రౌజర్ లాంటి వెబ్సైట్స్ యూస్ చేస్తాం డార్క్ వెబ్లో. దీనికి తార్ బ్రౌజర్ మనం చూద్దాం. దీనికి ఇది తార్ బ్రౌజర్ అంటే ఏంటి, దీని గురించి ఏంటి అని చూద్దాం. ఈ తార్ బ్రౌజర్ అనేది ఒక, దీన్ని ఎందుకు డిజైన్ చేశారంటే అనానిమస్ వెబ్ సర్వర్ కోసం డిజైన్ చేశారు, ప్రొటెక్షన్ ఏజెంట్ కింద. అలాగే ఈ బ్రౌజర్ అనేది ఎక్కువ లా ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ అఫీషియల్ రిపోర్టర్స్ కింద యూజ్ అవుతుంది. ఎందుకంటే ఇది యుఎస్ వాళ్ళు స్టార్ట్ చేశారు ఈ బ్రౌజర్ని, ఎందుకంటే వాళ్ళ మిలిటరీ కోసం, వాళ్ళ మిలిటరీ మొత్తం డీటెయిల్స్ అన్నీ అందులో సేవ్ చేసుకోవడానికి. తర్వాత వాళ్ళే దీన్ని పబ్లిక్ చేశారు. ఇది మల్టిపుల్ ప్లాట్ఫామ్ కింద అయిపోయింది హిడెన్ ఇంటర్నెట్ అనేది. చాలామంది ఇప్పుడు చాలా వైడ్గా యూస్ చేస్తున్నారు దీన్ని, ఎక్కడైనా యూస్ చేయొచ్చు దీన్ని. ఇప్పుడు మనం వాళ్ళే దీన్ని మల్టిపుల్ ప్లాట్ఫామ్ కింద కన్వర్ట్ చేస్తారు అంటే ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు దీన్ని యూస్ చేసుకోవచ్చు. దీన్ని యూస్ చేస్తే మనం ఐపీ అడ్రస్ని ఎవరు ట్రేస్ చేయలేరు. అలాగే ఇది ఎక్కువ ఇల్లీగల్ యాక్టివిటీస్కే యూస్ చేస్తాము. అలాగే దీన్ని యూస్ చేస్తే కనుక సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ ఎక్కువ గమ్మున పనిష్మెంట్ తీసుకుంటుంది, గమ్మున యాక్షన్ తీసుకుంటుంది. సో డోంట్ యూస్. ఇది జనరల్ అవేర్నెస్ కోసం నేను చేశాను. ఈ తార్ బ్రౌజర్ని మనం ఇన్స్టాల్ చేసి యూస్ చేస్తే సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్కి వాళ్ళు ట్రేస్ చేస్తారు ఇమీడియట్గా. ఒకవేళ వాళ్ళకి కనుక తెలిస్తే మిమ్మల్ని ఖచ్చితంగా పనిష్ చేస్తారు. సో డోంట్ యూస్. ఇది జనరల్ అవేర్నెస్ కోసం తెలుస్తున్నాను చేస్తున్నాను. మనకి తెలియని ఇంటర్నెట్ ఎంత ఉందో మనం తెలుసుకోవాలని. సో డోంట్ యూస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.